టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని నటుడు ఏపీ ఫిలిం థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమూర్తి చేశారు లోకేష్ పిఏ చైతన్య తనకు ఫోన్ చేసి టీడీపీలో చేరాలని ఆహ్వానించినట్లు తెలిపారు నేను ఒప్పుకోకపోవడంతో చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు లోకేష్ అక్రమాలపై విమర్శలు చేసినందుకు తనపై నాలుగు కోట్ల రూపాయల పరువు నష్టం కేసు వేశారని ఆరోపించారు ఇప్పటి నుంచి నేను కేసులు వేస్తానని లోకేష్ గతంలో ఎవరిపైనా విమర్శలు చేయలేదా అని ప్రశ్నించారు తప్పుడు ఆరోపణలు విమర్శలు లేకుండానే యువగలం పాదయాత్ర జరుగుతోందా అని పోసాని ప్రశ్నించారు ఇలా వదలకూడదు పోసాని అనే వాడిని మర్డర్ చేయాలి వాడిని ఎలిమినేట్ చేయాలి ఎలాగైతే పుంగనూరులో చంద్రబాబు గారు పోలీసులు కూడా అటెండ్ లాగా కళ్ళు బాగొట్టి కళ్ళు బాగుట్టి చేశారు అట్లా పోసాని గారిని కూడా అలా చేస్తారు వాళ్ళంట మంచి ఫిజిక్ ఉంది పోలీసులు తప్పుకుండా దెబ్బ నేను పక్కోండి రెండు పోట్లు పట్టి అవుట్ మూడో రోజు ఏముంటాం ఓ రోజు బాధ బాధపడతారు మీరు అరేజ్ పోసారి పా మంచి వాటి చచ్చిపోయాడు రా అంటాం మూడో రోజు అతను అతనికి ఏం జైలు శిక్ష పడదు కోర్టులో ఏం కాదు నాన్న ఉన్నాడు కదా ఏ వ్యవస్థనైనా అన్న అప్పే నాకేస్తాడు ఏ వ్యవస్థనైనా చంద్రబాబు తెలుసు కదా మీకు అతని మీద ఎప్పుడన్నా కేసు పెట్టి జైల్లో ఉన్నాడా పదహారు పదిహేడు కేసులు ఉంటే అన్ని ఇస్తేదే నారాంటి వాడికి స్టే ఇస్తారు అట్లా అన్ని సపరేట్గా ఉంటాయి అండి కాదు ఇన్ ఇంత ఇంత పెట్టి కూర్చొని ఏం చెప్పాలి మ్యాక్సిమం ఏం చెప్పాలండి ఏమయ్యా పోస్తా అని ఇది ఇక్కడ లోకేష్ భూ కబ్జా చేశాడు అంటే తప్పు క్షమ నేను ఎక్సైబ్లీ సారీ చెప్తా దోచుకున్నాడు అంటే తప్పు కొనుక్కున్నాడు నువ్వేం చెప్పాలా జన్యుని ఫో ఫెలో అయితే పోస్తాన్ని తప్పు చేశాడు పోస్తాన్ని నేనేం కొనలేదు ఉండే నువ్వు తీసుకో అంటే నేనే గిల్టీ ఫీల్ అయిపోయి ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి సారీ లోకేష్ బాబు నువ్వుట కబ్జా చేసావు చెప్తారు నేను చెప్పాను తప్పలేదు అట్లా నీకు ఉంది అంటే రెండు సంవత్సరాలు సిక్స్ తాకి వెళ్తాడు లాయర్ గారు చెప్తారా ఒక ఎగ్జాంపు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నాకు పక్కనే మీకు తెలుసు కాకనే పక్కనే పది నిమిషాలు అక్కడ నాకు అరే పోసానిగా నీకు పదహారు ఏళ్ళు ఎకరం ఉంది అది ఇవ్వచ్చుకోదా నా కొడక నువ్వు పేదవాళ్ళకి అన్నాడు ఆ క్లిప్పింగ్ ఏంటి